దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ఉత్తమ పరిపాలన అందించేది ఎవరు ఒక పాట ఒక ప్రాముఖ్యమైన ఉన్నతమైన పాఠాన్ని దేవుని దివ్యవాక్యం నుంచి మనం అంతా ఆలోచిస్తున్నాం గత రాత్రి మనం మాట్లాడుకున్నట్లు ఈ ప్రపంచాన్ని దేవుడే పరిపాలించాలనుకున్నాడు ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములు అనే గ్రంథకర్త కీర్తనకారుడు దావీదు గారు మాట్లాడుతున్నాడు ఆ నీతి ఆ న్యాయమే నేటి ప్రపంచంలో కరువైన సంగతి మీరంతా చూస్తున్నారు ఈరోజు భారతదేశాన్ని మనం ఆలోచించగలిగితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు గడిచింది తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు అని ఇక్కడ సంపదనంతా కొల్లగొట్టి విదేశాలకు తీసుకెళ్ళిపోతున్నారని భరతమాత చక్కటి పాడియావు అంటే భారతీయులంతా లేగదోడలు అని భారతీయులంతా లేగదోడలై ఏడ్చుచుండగా పితుకుచుందురు మూతులు బిగియగట్టి తెల్లవారును గడసరి కొల్లవారు అన్నాడు ఎవరు చిలకమర్తి లక్ష్మి నరసింహం చిలకమర్తి లక్ష్మీ నరసింహ అనే ఆయన భారతీయులంతా లేగదోడలయ్యారట భరతఖండం చక్కటి పాడియావట తెల్లవారనే గడసరి గొల్లవారట లేగదోడల మూతులు బిగిగట్టేసి భరతమాత ఆ పాడియావు నుంచి భారతీయులకు దక్కకుండా ఏదో తీసుకు వెళ్ళిపోయారు అది వాళ్ళ బాధ తెల్లవాళ్ళను వెళ్ళగొట్టారు తెల్లవాళ్ళు వెళ్ళిపోయారు స్వాతంత్రం ఇచ్చేసి పరిపాలించుకోమని చెప్పి అక్కడ నుండి నల్లవాళ్ళు తెల్లవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నల్లవాళ్ళు తీసుకున్నారు ఈరోజు నల్లవాళ్ళ చేతుల్లోనికి వచ్చిన తర్వాత పరిపాలన బాగుందా మన దేశాన్ని మనమే పరిపాలించుకుందాం మన జీవితాలను మనమే బాగు చేసుకుందాం మన బ్రతుకులను మనమే చక్కదిద్దుకుందాం వెలుగు బాటను పట్టిద్దాం స్వర్ణ భారతావనిని సాధిద్దాం ఇవన్నీ ప్రసంగాలలో ఆగస్టు 15న అలాగే జనవరి 26న స్వాతంత్ర దినం రోజున గణతంత్ర దినోత్సవం రోజున మైకుల ముందు గొంతులు చించుకునే రాజకీయ నాయకుల ప్రసంగాలకు మాత్రమే పరిమితమయ్యాయి నిజంగా ఎన్ని వాస్తవాలంటే అందరూ మత ఛందస్సువాదులు లేరండి కొందరు మేధావి వర్గాలు ఉంటారు సామాజిక శాస్త్రవేత్తలు ఉంటారు వాళ్ళు రాసిన అభ్యుదయవాదులు రాసిన మాటలేవి ఏమండి అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అని మన మనసులన్నింటినీ హిప్నటైజ్ చేశారండి నాయకులు అభివృద్ధి అంటే ఏంటి మన రోడ్లన్నీ శుభ్రంగా ఉండడమా అభివృద్ధి అంటే ఏంటి బిల్డింగ్లు గొప్ప గొప్పగా కట్టేయడమా అభివృద్ధి అంటే ఏంటి టూరిజాన్ని బాగా ఎక్కువ చేసేయటమా అభివృద్ధి అంటే ఏంటి పేదవాడికి పట్టాడు అన్నం కావాలండి అన్నం లేక కడుపు మాడిపోతుంటే దేశాన్ని ఏం చేయమంటున్నాడట మోడీ గారు కడుపు ఉన్నవాడు కదండి పొట్టొచ్చినవాడు క్రొవ్వు పట్టినవాడు కదా యోగా చేయాలి తినడానికి తిండి లేక కడుపు లోపలికి వెళ్ళిపోతే యోగా ఎందుకు యోగా చేయమంటున్నాడట ఏమండి కులం కంపులో ఈ దేశం దొల్లుతుంటే
వీధుల వంపుల్లో ఏం చేస్తున్నారట స్వచ్ఛ భారత్. మనం మాట్లాడేమనుకోండి, మనం ఎవరు క్రైస్తవులు, మనం మాట్లాడుతుంటే మనం విదేశాలకు చెందిన వాళ్ళమని, అమెరికా మోచేతి నీళ్ళు తాగుతామని, అమెరికాను సపోర్ట్ చేస్తూ భారతదేశాన్ని తిడతామని ఎన్నెన్ని మాట్లాడండి. ఈరోజు చాలామంది మత ఛాందస్సువాదులు, హైందవ మత ఛాందస్సువాదులు, మనమేదో అసలు ఈ దేశమే కానట్టు, ఈ దేశంపై అసలు మనకు ప్రేమే లేనట్లు, మనమేమో దేశద్రోహులమైనట్టు, వాళ్ళు మాత్రమే దేశభక్తులైనట్లు మనల్ని వక్రీకరిస్తున్నారు కదా, మన మీద వక్ర భాషని చెబుతున్నారు కదా. ఇవన్నీ నోటితో చెప్పాను అనుకోండి, ఈ దేశాన్ని మనం కించిపరుస్తున్నామని, ఇదిగో క్రైస్తవులంతా ఈ దేశాన్ని ఇలాగే అంటారని మనం చెబితే అంటున్నారు. అందుకే మనం మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడాలి? దేవుడు ఎవరి చేత మాట్లాడించాలో వాళ్ళ చేతే మాట్లాడిస్తారు. ఇక ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకీ వీళ్ళు ఏం సాధిస్తున్నారు, ఏం చేస్తున్నారంటే, ఎవరిని చూసినా స్వర్ణ భారతం తీసుకొస్తాం, ఎవరిని చూసినా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేస్తాం, ఎవరిని చూసినా యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చేస్తాం, ఎవరిని చూసినా బంగారు కళలు పండిస్తాం అంటున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలుసండి. మొన్ననే 1,000 నోట్లు 500 నోట్లు రద్దు చేశాడండి మోడీ గారు. ఈరోజు ఆర్బీఐ డైరెక్టర్, గత డైరెక్టర్ ఏమంటున్నాడో తెలుసా, చాలా నష్టపోయాం మనం నోట్ల రద్దు వలన, చాలా నష్టపోయాం, సాధించిందేమీ లేదు, ఏమీ లేదు. నేను చెప్పాను కదండి, మన దగ్గర 10,000 ఉంటే ఎలా వచ్చాయని అడుగుతున్నారు. మన డబ్బులు మనకు ఒక 20,000 ఇవ్వడానికి నెలల తరబడి తిప్పారు. 500 కోట్ల రూపాయలతో గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి జరిగింది, ఎవరు ప్రశ్నిస్తారండి. అందుకే ఒక మేద ఒక మాట చెప్పాడండి, ఒక కథ చెప్పాడు. ఏంటా కథ అంటే, చెరువులో మొసళ్ళు ఉన్నాయని, మొసళ్ళను పట్టాలని ఒక ఆయన ఏం చేశాడు, చెరువు అంతా ఎండబెట్టేశాడట. చెరువులో మొసళ్ళు పడ్డాయి, మొసళ్ళను పట్టుకోవాలని చెరువు ఎండబెట్టేశాడట. ఎండబెడితే ఎవరికి నష్టం, మొసళ్ళకి ఏమన్నా నష్టం అండి? మొసలి నీళ్లు ఉంటే నీళ్ళల్లో ఉంటుంది, నీళ్లు లేకపోతే పక్కకి వెళ్ళిపోద్ది. చచ్చిపోయిందేంటి, చేపలు. మొసళ్ళు గట్టివా, చేపలు గట్టివా? మొసళ్ళకి ఏం కాలేదండి, పాపం చిన్న చిన్న చేపలన్నీ నీళ్లు లేక ఏమైపోయాయి, చచ్చిపోయాయి. ఇక్కడ కథ అర్థమైపోయింది అనుకుంటున్నాను మీకు. చేపలు మనం, మొసళ్ళు గాలి జనార్దన్ రెడ్డి లాంటి. ఈరోజు దేశ ప్రభుత్వాలను నడుపుతున్నది వాళ్లే, ఈరోజు దేశ పరిపాలన జరుగుతున్నది వాళ్ళ కోసమే, మనలాంటి వాళ్ళ కోసం కాదండి. మనలాంటి వాళ్ళ కోసం పరిపాలన లేదండి. మన బ్రతుకుల్ని ఎవరు బాగుచేయరండి, పెదవాడిని ఎవరు పట్టించుకోడండి. దేవుడు ముందే రాయించాడు మానవ పరిపాలన ఎలా ఉండబోతుందో, దేవుడు ముందే రాయించాడండి. ఒకసారి మేక గ్రంథం చూడండి, 7వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. మేక గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి, అందరూ, భక్తుడు దేశంలో లేడు, దేశంలో భక్తుడు లేడు. మరి ఏ నాయకుడిని చూసినా గుడి దగ్గరికి వెళ్ళగానే అబ్బబ్బబ్బబ్బా, పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించానంటాడు. హిందూ దేవాలయాల దగ్గరికి వెళితే, ఇస్లాం దేవాలయాల దగ్గరికి వచ్చేస్తే, మసీదుల దగ్గరికి వస్తే టోపీ, తెల్ల టోపీ ఒకటి పెట్టుకుంటాడు, చేతులు ఇలా పెడతాడు, ఏదో నమాజ్ చేసేసినట్టు. క్రిస్టియన్ దేవాలయాల దగ్గరికి వచ్చేస్తే ప్రార్థన చేయించుకుంటాడు, పాస్టర్ గారి ద్వారా బైబిల్ చదువుతున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. నిజమే పాపం మన నాయకులకు భక్తి ఉంది అని మనం అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు భక్తుడు దేశంలో లేడు. జనులలో యథార్థపరుడు ఒక్కడు కూడా, యథార్థపరుడు ఎక్కడున్నాడు? పాపం పిచ్చివాళ్ళు చూసారా, చట్టాలు కఠినం చేస్తున్నాం, మంచి మంచి పథకాలు తెచ్చేస్తున్నాం, ఏమండి అవినీతి నిరోధక చట్టాలను తీసుకొస్తున్నాం, యాంటీ కరప్షన్ ఫోర్స్ బలగాలు పెట్టేస్తున్నాం. ఎన్ని బలగాలు పెట్టినా, ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని పథకాలు చేసినా మనుషులలో యథార్థత లేదండి. మారదండి దేశం. ఎందుకంటే మార్పు రావాలంటే ఎక్కడి నుంచి రావాలో తెలుసా? గుండెల్లో నుంచి రావాలి, మనస్సులో నుంచి రావాలి, మనిషి అంతరంగంలో మార్పు రావాలి. ఎవరు మార్చగలరు దాన్ని? అందుకేమంటున్నాడు చదవండి, కంటిన్యూ చేయండి.
అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే. ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు, ప్రతి మనిషి హంతకుడేనా? దేవుడేంటండి ఎలా రాశాడు? పోలీసు రికార్డుల్లోనే అందరూ ఉండరు కదండి, ఎవరో హంతకులు ఉంటారు. హత్య చేసిన వాడు కాదండి. ఈరోజు మనం అవకాశం రాక, పరిస్థితులు రాక మంచివాళ్ళుగానే కనబడుతున్నాం, కానీ అవకాశం వస్తే మనం కూడా ఏం చేస్తాం తెలుసా? హత్య అంటున్నాడు. ప్రతివాడు తన సహోదరుని చంప చూచువాడేనా? ఈరోజు వ్యాపారాన్ని ఒకసారి చూడండి. కూరగాయలలో మోసం అండి. కూరగాయలు విషం, ఆకుకూరలు విషం, పండ్లు విషమే, కూల్ డ్రింకులు విషమే, డ్రగ్స్ విషమే, మందు విషమే, చివరికి రోగాలు వస్తే వేసుకునే మెడిసిన్స్ విషమే. దారుణం ఏమిటంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందుల కవర్ మీద అది చెరిపేసి మళ్ళీ ఫ్రెష్ డేట్ వేస్తున్నారట. ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందు వేసుకుంటే ఏమవుతుందండి? ప్రాణం పోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన మందు, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయిన మందు, అది విషంతో సమానం. ఎదుటివాడి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను బ్రతకాలి అన్నటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలు ఈరోజు ప్రపంచంలో ప్రతివాడిని చుట్టుముట్టాయండి. ఏమంటే పండ్లను ఎక్కువగా కార్బైడ్లు వేసేస్తే విషమవుతుందని తెలుసా పండ్ల వాడికి? తెలుసు. సుప్రీంకోర్టు మట్టికాయలు వేసింది, ఆ పండ్లు కార్బైడ్ వేసి పండిస్తున్నారు, యాక్షన్ తీసుకుంటే ఎవడు యాక్షన్ తీసుకుంటాడు? ఎవరు యాక్షన్ తీసుకోరు. ఏమండి మందు, గుట్కా ఎంత దారుణం అంటే, ఎంత నాటకం అంటే, గుట్క ప్యాకెట్ మీద ఎవరిదో ముఖం వేస్తారండి, ఆ బొగ్గ అంతా కూడా, ఆ చెంపంతా కూడా రంధ్రం పడిపోయినట్లుగా గుట్క ప్యాకెట్ మీద. గుట్కా తినడం ఆరోగ్యానికి హానికరమైన బొమ్మ వేస్తాడు. అంటే ప్రభుత్వాలకు ప్రజల మీద ప్రేమ, వాళ్ళ ఆరోగ్యం మీద ప్రేమ, అందుకే ఇలా వేస్తున్నారు అనుకుంటున్నారా? నిజంగా ప్రేమ అంటే అసలు ఆ గుట్కాలు ఆపేయాలి కదండి. ఆపేస్తారా? ఆపేయాలి కదా. వాళ్ళ వ్యాపారం తగ్గకూడదు. ఎవరికోసం ఈ వ్యాపారం? స్త్రీలందరూ మద్యపానం చేయండి అని ఎదురు తిరుగుతున్నారు, పోరాటం చేస్తున్నారు, బార్ షాపుల మీద, బెల్ట్ షాపుల మీద పడి సీసాలు పగలగొడుతున్నారు. ప్రభుత్వాలు చూడటం లేదా? ఎలక్షన్స్ రాగానే నా అక్క చెల్లెళ్ళు అంటాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, మోడీ గారు. ఈ మందుతో, ఈ సారాలతో జీవితాలు నాశనం అవుతున్నాయే. నిజంగా నా బిడ్డలు అని అనుకుంటే అంతే కదండి, దేశ ప్రధానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమవుతారు? బిడ్డలే కదా. వారి జీవితాలు పాడవుతాయి. ఏ తండ్రి అయినా తన కూతురు జీవితం పాడవుతుందంటే చూస్తూ ఊరుకుంటాడా? తానే చేజేతులారా పాడు చేస్తాడా? ఈరోజు ప్రభుత్వాలే కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి షాపులు పెట్టించి బాగా తాగండి అని, పైగా నీతి సూత్రాలు ఏమని చెప్తారు తెలుసా? మద్యపానము ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ నాటకం ఎలా ఉంటుందంటేనండి, చైనా వాడట యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడట. అందుకని ఏమని స్లోగన్ ఇస్తున్నారు తెలుసా? చైనా ఉత్పత్తులు కొనకండి. కొనొద్దని మనకు చెప్పడం దేనికి? ఆ చైనా నుంచి రాకుండా ఆపేయచ్చుగా, ఆపరు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళకి కావాలి, వాళ్ళ వ్యాపారం వాళ్ళకి జరగాలి. ఎదుటి వాడి ప్రాణం పోయినా పర్వాలేదు, ఎవరు ఆపరండి? మీ ఎవ్వరూ ఆపరు. ప్రాణం తీయడం అంటే మీరు ఏమనుకున్నారు? ప్రతివాడు తన పొరుగువాన్ని చంపచూచువాడే అని బైబుల్ ఉందంటే అందరూ కత్తులు పట్టుకొని ఈ కర్నూల్లో లేదంటే రాయలసీమలో ఫ్యాక్షనిస్టులా పరిగెత్తారనుకుంటున్నారా? చంపడానికి కాదండి, మందుల్లో కలితే ప్రాణం తీయటం కాదు అది. తినే పదార్థాల్లో విషపూరితమైనవి ప్రాణాలు తీయటం కాదు అది. చచ్చిపోయిన జంతువుల నుంచి తీసిన కొవ్వుని ఆహార పదార్థాలు బిర్యానీలో వేస్తున్నారట నూనెగా, ప్రాణం తీయటం కాదా అది? అంటే ఎదుటివాడు ప్రాణం పోయినా పర్వాలేదు, నేనేమవ్వాలి? బ్రతకాలి. ఈరోజు పేదవాడి భూములను లాక్కొని గద్దలు వంటి పెద్దలు చేస్తున్నటువంటి దురాగతాలు అన్నీ ఇన్ని కాదండి. అందుకే దేవుడు రాయించిన మాటల్లో క్రిందికి మీరు రాగలిగితే, ఇంకా చదవగలిగితే, అదే మాటని క్రిందికి చదవగలిగితే
ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గుతాడు రెండు చేతులతో కీడు చేయ పూనుకుంటాడు జాగ్రత్తగా వినాలి ఈ మానవ పరిపాలనలో ప్రపంచం ఎలా ఉంటుందో చెప్తున్నాడు అధిపతులు వాళ్ళకి ఏం కావాలట బహుమానం ఏమండి మాకు రెండు ఎకరాలు ఇదిగో ఈ సంస్థకు మేము సేవ చేయడానికి కావాలండి ఒక రెండు ఎకరాలు మీరు అడగండి శాంక్షన్ చేస్తాను నాకేంటి ఎవరు శాంక్షన్ చేయాలండి అధిపతులు అధిపతులకు ఏ పని చేయాలన్న అధికారులు అండి అధిపతులు అంటే అధికారులు వాళ్ళకి ఏం కావాలట ఏ పని చేయాలన్న ఏ పని జరగాలన్న బహుమానం కోరుదురు గిఫ్ట్ కావాలి హైదరాబాద్లో ఫ్లాట్ కావాలి లేదంటే కర్నూలులో ఒక సైట్ కావాలి గిఫ్ట్లు కావాలి వాళ్ళకి ప్రజలకు సేవ చేయడానికి నియమించబడిన అధిపతులకు అదే పని చేయడానికి ఏం కావాలి జీతం సరిపోదట బహుమానం కావాలి తర్వాత ఒకవేళ ఏదైనా తేడా జరిగితే కోర్టుకు వెళ్ళాలి కదండి అక్కడికి వెళితే న్యాయం కోసం న్యాయాధిపతులు ఏం కోరుకుంటారట లంచం పుచ్చుకుంటారు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి 25 కోట్ల రూపాయలు తీసుకున్నాడట ఒక ఆయన పట్టాభి అని ఆ ఆరోపణతోనే ఇప్పుడు జైల్లో ఉన్నాడు విచారణ జరుగుతుంది ఆయన మీద న్యాయాధిపతులు ఏం పుచ్చుకుంటారట న్యాయము చెప్పేవాడే లంచం పుచ్చుకుంటే న్యాయం ఎక్కడ జరుగుతుందండి లంచం ఎవరు ఇవ్వగలరండి పేదవాడు వెళ్ళి నా కేసు చూడని లంచం ఇవ్వగలడా మనం ఒక 500 చేతులు పెట్టగలం 500కి 1000 రూపాయలకి పని అయ్యేదా అది 25 కోట్లు అధిపతులు కోరే బహుమానమైన న్యాయాధిపతులు కోరేటువంటి లంచమైన ఎవరివ్వగలరు చదవండి గొప్పవారు తమ మోసపు కోరిక ఇంతకీ ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు ఎవరట గొప్పోళ్ళు గొప్పవాళ్ళు తూర్పుగోదావరి జిల్లా జగన్నపేట ఏమండి ఆ ప్రాంతం అంతా గోదావరి బేసిన్ అండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సుమారుగా 38 లక్షల కోట్ల రూపాయలటండి 38 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఇంధనం లేదా గ్యాస్ నిక్షేపాలు ఆ భూమిలో ఉన్నాయట కృష్ణా గోదావరి ఆ బేసిన్ ఆ ప్రక్కన ప్రాంతం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ గ్యాస్ అది తీసి ఆ ప్రాంతాల ఆంధ్రాలోనే ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేయాలి ఇచ్చేస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు జరిగింది వేరు మన భూముల క్రింద ఉన్న ఆ గ్యాస్ నిక్షేపాలు రిలయన్స్ వాడు తీసేసుకున్నాడు వాడమ్ముకుంటున్నాడు తిరిగి మరి అదే గ్యాస్ కొనాలంటే అదే జగ్గన్నపేట ప్రాంత వాసులకు ఎంతో తెలుసా 750 రూపాయలు 750 రూపాయలు ఏమండి మన భూముల క్రింద ఉన్నది మంద కదా మన భూమి క్రింద నీళ్లు పడ్డాయి అనుకోండి ఆ నీళ్ళు ఎవరివి రిలయన్స్ వాడు తీసుకెళ్తాడా మనమే మరి ఆయిలు పడితే అవి ప్రభుత్వం అనివి చూశారు ఎంత మాయా ఎంత మోసం అందుకే ఏం చెప్తున్నాడు అధిపతులు బహుమానం కోరుదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేస్తారు అలాగున వారు ఏకపట్టుగా అధిపతులు న్యాయాధిపతులు నాయకులు అందరూ ఏకపట్టున ఉండి దాన్ని ముగిస్తారు దేన్ని పేదవాణ్ణి దీనుణ్ణి అమాయకుణ్ణి అభాగ్యుణ్ణి కొట్టే భయంకరమైన పని కొన్ని కొన్ని ప్రాంతాల్లో సిటీల్లో ఏం జరుగుతుంది మీకు తెలియదండి బాగా డబ్బున్నవాడు వస్తాడు ఇక్కడ నేను పెద్ద హోటల్ కట్టాలనుకుంటున్నా లేదా పెద్ద కారిడార్ కట్టాలనుకుంటున్నాను ఇవన్నీ పేదవాళ్ళ గుడిసెలయ్యా ఎంత కావాలో చెప్పు అంటాడు వాళ్ళందరిని ఖాళీ చేయించు పేదవాళ్ళు ఏమైపోతారు ఏమైపోతే నాకేంటి నువ్వు అధికారి కదా నీకు చెయ్యి ఏకపట్టుగా మోసపు కోరికలు తీర్చుకోవడానికి అటు అధిపతుల్ని ఇటు న్యాయాధిపతుల్ని మెయింటైన్ చేయగలిగినటువంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు ఎక్కడండి పేదవాడికి గూడుంది ఎక్కడండి కూడుంది ఎక్కడండి వస్త్రం ఉంది పేదవాళ్ళు నిజంగా కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటానండి నేను చూసినటువంటి చాలా సన్నివేశాలు
పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత బయట పడవేసినటువంటి ఎంగిలి మెతుకులు ఏరుకుంటున్నటువంటి ఎంతోమంది భిక్షగాళ్ళు పిల్లలు ఏమండి పువ్వులు పూల మార్కెట్ ఉంటుంది కదండి ఆ పువ్వులు అమ్మి సాయంత్రం వరకు అవి పాడైపోయిన తర్వాత తీసి ఊరు బయట పారపోస్తారండి కొంతమంది ఆడపిల్లలు చిన్నపిల్లలు వెళ్ళి ఆ పారబోసిన పువ్వులు నలిగి పువ్వులు పువ్వుల్లో నుంచి కొన్ని పువ్వులు ఏరుకొని పెట్టుకోవడం నేను చాలాసార్లు చూశానండి ఏంటండి ఈ దేశం ఏంటి పరిపాలన ఏంటి ప్రపంచం లంచం అవినీతి ప్రతివాడు స్వార్థపరుడై ఈ భూమి మీద సుఖపడాలన్న కోరిక ఆలోచన ఇలాంటి పరిస్థితిని ప్రపంచ దేశాలలో మన దేశమే కాదు ప్రపంచ దేశాలలో ఎవరూ మార్చలేరు మానవ పరిపాలన ఉన్నంత వరకు మారదది దేవుని పరిపాలన మాత్రమే మార్చగలదండి ఎందుకు మాట చెప్పాను తెలుసు బైబిల్ అంటే చాలామంది ఒక మత గ్రంథం అనుకుంటున్నారు అన్ని మతాలకు ఒక గ్రంథం ఉన్నట్టు క్రైస్తవ్యం కూడా ఒక మతం ఆ మతానికి కూడా ఒక గ్రంథం ఉంటుంది దానిలో వాళ్ళకు నచ్చినటువంటి ఏవో పిచ్చి పిచ్చి మాటలు రాసుకున్నారు అనుకుంటున్నారు కదా కాదండి ప్రపంచ దేశాల కొరకు దేవుడు నిర్ణయించిన ఒక అద్భుతమైన రాజ్యాంగం అండి ఇది కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 4వ వచనం చదవండి కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనం కీర్తనల గ్రంథము ఎనభై ఒకటో అధ్యాయము 4వ వచనం ఇది ఇశ్రాయేలీలకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అన్నాడండి ఏంటంట బైబిల్ చట్టం మత పుస్తకం కాదు చట్టం దేవుని పరిపాలనా విధానము వ్రాయబడిన రాజ్యాంగం దేవుని పరిపాలన ఎలా ఉంటుందో దేవుని చట్టం ఎలా ఉందో ఆయన రాజ్యాంగం ఎలా ఉంటుందో కొన్ని ఈరోజు మచ్చుకు చూపించాలి కదండి ఎంత బాగుంటుందో ఆయన చట్టం ఎంత బాగుంటుందో మీరే మీ కళ్ళతో చూడండి దేవుడు మొట్టమొదట మోషే ద్వారా తన చట్టాన్ని వ్రాయించాడండి ఆదికాండం నిర్గమకాండం లేవికాండం అందులో తన చట్టం ఎలా ఉండబోతుందో ఆయన రాశాడు చూడండి రాయించాడు నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనం నిర్గమకాండం 23వ అధ్యాయము 8వ వచనం చదవండి ఆయన పరిపాలనలో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి చూడండి లంచం తీసుకొనకూడదు ఎప్పటి మాట అండి ఇది నిజంగా ఈ క్రీస్తుకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల క్రితం ఈ గ్రంథం రాయబడింది ఆదికాండం క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాలకు ముందున్నాడు మోషే గారు ఆ మహనీయుడు వ్రాసినటువంటి మాటల్లో దేవుడు వ్రాయించిన మాటల్లో నిజంగా ఎలాంటి చక్కటి మాటలండి లంచం తీసుకొనకూడదు ఇంకా లంచము దృష్టి గలవానికి గుడ్డితనం కలగజేస్తుంది నీతిమంతుల మాటలకు అపార్థం చేస్తుంది ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 17వ వచనం ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనం ఎలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభు అయి ఉన్నాడు ఆయన పరిపాలన ఎక్కడి నుంచి పరలోకం నుంచి పరమ ప్రభు ప్రభు అంటే పరిపాలన చేసేవాడు ప్రభుత్వం చేసేవాడు ఆయన పరమ ప్రభు అయి ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టువాడు కాడు లాంచము పుచ్చుకొననివాడు దేవుడేం పుచ్చుకోడట కరప్షన్ గురించి ఎన్నో సినిమాలు తీశారు కరప్షన్ గురించి ఎన్నో రచనలు చేశారు అవినీతి గురించి ఎన్నో మాటలు చెప్పారు కానీ దేవుని చట్టంలో ఎప్పుడో ఈ మాటల గురించి ఈ నవి అవినీతి గురించి లంచం గురించి రాయబడిందండి ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి అలాగే ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 19 నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతం చేయకూడదు లంచం పుచ్చుకొనకూడదు ఎలయనగా జ్ఞానుల కన్నులకు ఈ లంచము గుడ్డితనము కలుగజేయును
ఎంత చక్కగా చెప్పాడండి. ప్రేమని దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలకు రాజ్యాంగం నిర్ణయించినప్పుడు మీరు అధిపతులుగా నియమించే వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలో తెలుసా? లంచం పుచ్చుకొనని వాళ్ళై ఉండాలి, ఉత్తములై ఉండాలి. అలాంటి మనుషులను ఎంచుకోండి, న్యాయాధిపతులుగా పెట్టుకోండి, న్యాయ నిర్ణేతలుగా పెట్టుకోండి. పరిపాలన అండి, పరిపాలన అంటే ఎలా ఉండాలి? ఏమండి మంచి చట్టాలు మేము చేస్తూ ఉండే, లంచం పుచ్చుకోకూడదు, లంచం ఇవ్వకూడదు, అవినీతి జరగకూడదు, చట్టాలు చేయటం కాదు ఇంపార్టెంట్. మనుషులు లంచానికి మరగకుండా వారి హృదయాలలో మార్పు తీసుకురాగలిగిన సమర్థత ఉండాలి. రాత్రి మీరు విన్నారుగా, ఈరోజు మీరు ఇలా కూర్చున్నారే, ఒక సంఘంగా కూడారే, ఒక కప్పు క్రింద ఉన్నారే, రూఫ్ కింద ఉన్నారే. ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? మీ హృదయములను మలచే ఒక కార్యక్రమం. ప్రతి ఆదివారము సంఘములలో జరిగేది ఏంటో తెలుసా? ప్రతి మనిషి హృదయాన్ని దేవునికి అనుకూలంగా మలచటం. ఈ ప్రపంచంలో, ప్రపంచ దేశాలలో ఉత్తమమైన పాలన లేదా ఉత్తమమైన పరిస్థితులు ఎప్పుడొస్తాయంటే మనిషి హృదయంలో మార్పు కలగలండి. ఏమండి ప్రపంచ దేశాలన్నీ కంటికి కనిపించే జీవితమే జీవితం అనుకుంటున్నారండి. చనిపోయిన తర్వాత అసలు సిసలైన జీవితం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదండి. వాళ్ళను నమ్మించే వాళ్ళు లేరండి, వాళ్ళకు నిజం చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు క్రైస్తవులుగా మన మధ్య ఉత్తమమైన పాలన, దేవుని పరిపాలన ఎందుకు ఉత్తమంగా ఉందో తెలుసా? మనం జీవితం అంటే ఇది కాదు మరొకటి ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాం. మనకు అర్థమైపోయింది ఇది చిన్నది, ఇది 60-70 ఏళ్ళే రాయబడింది, అది కూడా గ్యారంటీగా ఉంటామో లేదో తెలియదు కదా. రాబోయే శాశ్వతమైన జీవం, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. నరనరాన నరనరాన దేవుని వాక్యంతో మన హృదయంలో నింపబడింది, మన అణువణువున నింపబడింది ఈ భావాలు. అందుకే మనం ఇక్కడ ప్రాకులాడమండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకో. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉన్నవాడే ఆ భూమిని కబ్జా చేయడానికి పేదవాడిని దోచుకుంటున్నాడు. భూ సంబంధమైన మనసు ఉన్నవాడే ఆ భూ సంబంధమైన సుఖాల కోసం బాబా వేషం ఎత్తుతున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసున్నవాడే కుల రాజకీయాలను రెచ్చగొట్టి 5 ఏళ్ళు ఆ గద్దెను కూర్చొని ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడు. జలగల ఉత్తమమైన పాలన అంటే ఏంటో తెలుసా? మనుషుల హృదయాలను మలచటం అండి. ఆ ఉత్తమమైన పాలనలో మనుషుల హృదయాలను మారుస్తున్న దేవుడు. రాత్రి మీరు విన్నారు కదా, ఒకరిని ఒకరు సహించడం, క్షమించడం, ప్రేమించడం, ఒకరిపై ఒకరు కరుణ చూపడం నిజంగా క్రైస్తవ్యంలో ఉన్న ఇది ప్రపంచంలో ఇంకెక్కడ కనపడదండి, ఏ దేశంలో కనబడదు. గ్రాహం స్టేన్స్ భార్య తన భర్త చనిపోతే వాళ్ళని మీరేం చేయకండి, క్షమించి విడిచిపెట్టేయండి. ఎంత ఉన్నతమైన భావాలు ఎవరి దగ్గర అండి ఉంటాయి? అతను క్రిస్టియన్ ఏం కాదండి, హిందూ. అతను ఒప్పుకుంటున్నాడు ఏమని? అసలు ఇలాంటి మాటలు మాట్లాడగలిగిన సమర్థత క్రిస్టియానిటీలో తప్ప ఇంకెవ్వరి దగ్గర ఇది కనబడదు. ఎందుకంటే ఉత్తమమైన పాలనలో ఉత్తమమైన పౌరులు తీర్చిదిద్దబడతారు. ఉత్తమమైన పాలనలో ఉత్తమమైన పౌరులు తీర్చిదిద్దబడతారు. అలాగూ దేవుని పాలనలో ఈరోజు దేవుని సంఘము లేదా దేవుని రాజ్యము ఎలాగుందో మీరే చూస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భయంకరమైన సమస్య అవినీతి. ఎవరిని చూసినా ప్రజలను బాగు చేయాలన్న ఆలోచన ఎక్కడుందండి? ఇది ఎంత మంచి రాజ్యాంగమో దేవుడిచ్చేటువంటి సూచనలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి, 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుంచి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఒక రాజ్యమందు బేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారం చేత మీరుటయు నీకు కనబడుతుంది కదా, ఆశ్చర్యపడకు. అలాంటివి సామాన్యంగా చేస్తూనే ఉంటారు, సామాన్యులు కాదు వీళ్ళు, అలాంటివి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. విజయవాడలోనండి ఆయేషా మీర హత్య జరిగిందండి, అమ్మాయి
పారామెడికల్ కోర్స్ ఏదో చేస్తుంది నిమ్రా కాలేజీ. హాస్టల్లో లేడీస్ హాస్టల్లో ఉంటే ఒక అర్ధరాత్రి వేళ దొండగుడు ఒకడు ప్రవేశించి అతి దారుణంగా ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడండి. ఇంతకీ ఎవరు అంటే ప్రజలలో ఉన్నటువంటి టాక్ ఏంటో తెలుసా, ఒక రాజకీయ నాయకుడు ఒక మంత్రి మనవడి పని. అది ఎవరి పని? ఒక మంత్రి మనవడి పని. కానీ వాడిని బయటికి రానివ్వలేదంటే అమాయకుడైన ఒక సత్యంబాబు అనేటువంటి ఒక అమాయకుడిని తీసుకొచ్చాడు. పేదవాడండి, ఏం తెలియదు వాడికి. పేదవాళ్ళు అంటే జులాయిగా తిరుగుతారు, ఏదో ఉన్నది తింటారు. వాళ్ళ తండ్రి లేడండి, వాళ్ళ అమ్మ కూడా చాలా అతి దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళది. పేదవాళ్ళు ఆమె కట్టుకున్న చీర కానీ ఆమె ఉన్న తీరు కానీ చూస్తుంటే, వాళ్ళు ఇల్లు కానీ చూస్తుంటే చాలా కట్టికి పేదవాళ్ళు. సుమారు 8 సంవత్సరాలు ఆ కుర్రాన్ని జైల్లో పెట్టారండి. సుమారు 8 సంవత్సరాల కుర్రాన్ని జైల్లో పెట్టారు. దేనికో తెలుసా? నువ్వే ఆయేషా మీరా హత్యను చేశావు, ఒప్పుకో. ఆమెపై అత్యాచారం చేసింది, నువ్వే ఒప్పుకో. దారుణంగా కొట్టారు, జైల్లో పెట్టేశారు. ధర్మాన్ని అధర్మానికి, న్యాయాన్ని అన్యాయానికి మార్చగలిగే దుర్మార్గులు ఈ ప్రపంచ ప్రజలు, ప్రపంచ పరిపాలకులు. అందుకే అంటున్నాడు, చదవండి. బేదలను బాధించుటయు బలత్కారం చేత ధర్మమును, న్యాయమును బలత్కారం చేత మీరుటయు నీకు కనబడిన ఎడల ఆశ్చర్యపడకు. అధికారమునొందిన వారి మీద మరి ఎక్కువ అధికారమునొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. ఎవరైనా దేవుని పరిపాలన పైనుంది ఆశ్చర్యపడకు అని క్రిందేమంటున్నాడు చూడండి. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ చూపునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు. బా, ఏ దేశములో రాజు ప్రభుత్వాలు ఏం చేస్తే మేలు జరుగుతాయో బైబిల్ చెబుతుందండి. ఏ దేశములో రాజు ఆ భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశం అన్ని విషయాల్లో బాగుంటుంది. మోడీ గారు ఈ దేశాన్ని ఏదో బాగు చేసేస్తారనుకుంటున్నారు కదా. మోడీ కాదు, వాళ్ళ డాడీ వచ్చినా ఏం చేయలేడు. ఎందుకంటే ఈ ప్రపంచ ప్రజలు లేదా ఈ దేశ ప్రజల నాడి కానీ దేశాన్ని పరిపాలించడం కానీ అతనికి ఏం తెలుసండి? అసలు మనిషి కాదండి పరిపాలించాల్సింది, దేవుడు. దేవుడండి పరిపాలించవలసింది. ఎందుకంటే దేవుడు లంచం పుచ్చుకోడు, దేవుళ్ళో అన్యాయం ఉండదు, దేవుళ్ళో అధర్మం ఉండదు. దేవుళ్ళో ఈ భూమి మీద ఏదో సాధించాలి, ఏదో అనుభవించాలని ఆశలు ఉండవు. ఇవేవి లేనివాడే అందరినీ సమానంగా చూడగలడు. బంధుప్రీతి ఉంటుందా దేవుడికి? అయిన వాళ్ళు పోయిన వాళ్ళు ఏమండి, బయట వాళ్ళు సొంత వాళ్ళు అనే ఆలోచనలు ఉంటాయా? అందుకే ఆయన చెబుతున్నాడు, ఏ దేశంలోనైతే రాజు అంటే అన్ని దేశాలు దేవుని పరిపాలన కిందే ఉంటాయి, అన్ని దేశాలపై దేవుడిదే అధికారం. ఆయన ఒక సలహా ఇస్తున్నాడు, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకున్నా ఆ దేశం అన్ని విషయాల్లో బాగుంటుంది అన్నాడు. అండి అసలు ఈ మాటలు ఏంటండి, ఎంత ఉత్తమమైనదండి ఈ గ్రంథం. భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం అంటే, భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం అంటే, ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు మాట్లాడుతున్నాయండి జలయజ్ఞం అని. చంద్రబాబు, క్షమించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటే, ఆ గోదావరి నీళ్ళని కృష్ణాలోనికి, గోదావరి కృష్ణ పవిత్ర సంగమం అట కలిపేస్తున్నాడు. ఇప్పుడేవో చిన్న చిన్నవి చేస్తున్నాడు. కానీ దేవుడు భూమి మీద శ్రద్ధ పెట్టండి అయ్యా, వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టండి అయ్యా. ఎప్పుడు చెప్పాడండి, చెప్పడమే కాదండి, తన మాట విని ఇశ్రాయేలు రాజులు యూదా రాజులను వాళ్లకు జ్ఞానమునిచ్చి ఎలాగో పరిపాలన చేయాలో వాళ్ళ చేత చేసి చూపించాడండి. ఇటీవల కాలంలో ఒక వాదన లేదంటే ఒక నినాదం తెర మీదకి వచ్చింది, ప్రభుత్వాల దగ్గరకు వచ్చిందండి. అదేమిటంటే, ఇంటర్లింకింగ్ ఆఫ్ ఇండియన్ రివర్స్ అన్నాడు. భారతదేశ నదులన్నింటినీ అనుసంధానం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నదుల పరిస్థితి ఎలా ఉందంటేనండి, నదుల పరిస్థితి కర్ణాటకలో కృష్ణ జలాలు ఆగిపోతాయి,
కర్ణాటక వాడు డ్యామ్ కట్టాడు. ఎందుకంటే కర్ణాటక నుంచే కదండి ఆంధ్రాకి, ఆంధ్ర నుంచే పడమర నుంచి తూర్పుకి కదా మనం వస్తుంది నదులన్నీ. కృష్ణానది కూడా అంతే, పడమర నుంచి తూర్పుకి వచ్చేస్తుంది. ముందు కర్ణాటక, కర్ణాటక వాడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తేసాడు. ఆ డ్యామ్ ఎత్తు పెంచేసుకున్నాడు. డ్యామ్ ఎత్తు పెంచుకోవడం అంటే అర్థం కాలేదా? ఒక తొట్టి ఉందనుకోండి మీ ఇంటి దగ్గర, దాన్ని హైట్ పెంచితే ఏమవుతుంది? నీళ్ళు ఎక్కువ పడతాయి. ఇంకా అర్థం కాలేదంటే మీరు పంపుల దగ్గరికి, నళ్ళాల దగ్గరికి వెళ్ళిపోండి, మున్సిపాలిటీ ట్యాప్లు. ఏమండి మా ఇంటి దగ్గరే, మా ఇంట్లోనే మా వాళ్ళయ్యే 100 బిందెలు ఉన్నాయి, తర్వాత మిగిలితే మీరు పట్టుకోండి అని పక్క వాళ్ళని అన్నామనుకోండి ఏమంటారు? మిమ్మల్ని అన్నారనుకోండి వాళ్ళు. వచ్చిన నీళ్ళు ఎలా వాడుకుంటామంటే, ఈ ఇంటి వాళ్ళు 2 బిందెలు, ఆ ఇంటి వాళ్ళు 2 బిందెలు, అందరూ తల 2 బిందెలు పట్టుకోవాలి నీళ్ళు. అది అలా కాకుండా ఒకింటి వాళ్ళే 100 బిందెలు పట్టేసుకుంటామంటే, ఇప్పుడు పరిస్థితి అదే. మేము పైన ఉన్నాం గనక మా అవసరాలు తీరిన తర్వాత క్రిందికి వదులుతామంటున్నారు కర్ణాటక వాళ్ళు. తర్వాత మనకు వచ్చే అనుకోండి అరాకొర, మనం వాడుకున్న తర్వాతే ఎవరికైనా పంపుతామని మనం అంటున్నాం. ఏమండి ఈ జలాల వివాదం వలన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు పట్టం లేదు తెలుసా? కర్ణాటక రాష్ట్రంలో తమిళనాడు బస్సులు అన్నింటినీ తగలబెట్టేశారు ఆ మధ్యకాలంలో. మీరు ఫాలో అవుతున్నారా న్యూస్? అది ఫాలో అవుతున్నారా? అంటే ఒక రాష్ట్రానికి నీళ్లుంటే మరో రాష్ట్రానికి నీళ్లు లేవు. ఈ పరిస్థితిని ఆలోచించి ఇప్పుడు ఒక వాదన తెర మీదకి వచ్చింది. అది ఏమిటంటే, దేశం మధ్య గుండా ఒక కాలువ తీసి నదులన్నిటిని దానితో అనుసంధానం చేయాలి. దేశం మధ్య గుండా నది వస్తే అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తుంది. ఇప్పుడు ఒక వాదన వచ్చింది. ఈ వాదన తెర మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా అండి? నా చేతిలో ఒక పేపర్ను చూసారా? ఇది జయశాలి పీడి సుందర్రావు గారు మోడీ గవర్నమెంట్కు పంపిన లెటర్ అండి ఇది. ఇందులో ఇంటర్లింకింగ్ ఆఫ్ ఇండియన్ రివర్స్ అని ఒక మ్యాటర్ రాసి పంపించారు. ఈ మ్యాటర్లో ఏముందో నేను బైబిల్లో చెప్తాను. ఏదో ప్రభుత్వాలు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, ఈ పని వాళ్ళే చేసేస్తున్నారు, వాళ్ళకు వచ్చిన ఆలోచన కాదండి, ఇది దేవుడు బైబిల్లో ఆల్రెడీ చేయించిన పని. బైబిల్లో ఉన్నది జయశాలి గారు వ్రాశారు, ఆయన వ్రాసి పంపిస్తే ఇప్పుడు హడావుడిగా వాళ్ళు తమ ఆలోచనలాగా ఇప్పుడు దాన్ని చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ఏ ఒక మంచి ఆలోచన ప్రపంచానికి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? క్రైస్తవుడు ఇవ్వాలి. ఏది నదుల అనుసంధానం గురించి బైబిల్లో ఉందా? ఉందండి. దేశం మధ్యగా ఒక నది త్రవ్వాలి, అన్ని రాష్ట్రాలను ఒకేలా నీరు అందించాలంటే అన్న ఆలోచన నీకు ఇప్పుడు వచ్చింది. కానీ బైబిల్లో దేవుడు ఎప్పుడు చేయించాడో తెలుసా? 2వ రాజుల గ్రంథం చూడండి, 20వ అధ్యాయము 20వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. హిస్కియా యూదారాజు అండి, అతను మంచివాడండి, దేవుని చట్టమును దేవుని న్యాయమును బాగుగా ఎరిగినవాడండి. హిస్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని పరాక్రమం అంతటిని గూర్చి, అతడు కొలను త్రవ్వించటం అంటే చిన్నది కాదండి. కొలనంటే ఏమండి? చిన్న చిన్న కొలన్లు కాదండి, రిజర్వాయర్ అంటారు దాన్ని. కొలనంటే ఏంటి? అతి పెద్ద రిజర్వాయర్. రిజర్వాయర్లు చూశారు మీరు? ఆల్మట్టి రిజర్వాయర్, అలాగే శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్, అలాగే నెట్టింపాడు రిజర్వాయర్, అలాగే ఏమండి విజయవాడ రిజర్వాయర్, పెద్ద పెద్దవండి. కొన్ని 100ల ఎకరాలు ఉంటాయి, కొన్ని 100ల వేల ఎకరాలు, ఊళ్ళు కలుపుకొని ఉంటాయి. ఎందుకంత పెద్దది? ఆ చుట్టుప్రక్కల ఉన్న అన్ని ప్రాంతాలకి నీళ్ళు అందించాలి. హిస్కియా కూడా ఏం చేశాడు తెలుసా? అతి పెద్ద కొలను త్రవ్వించి ఒక కాలువ వేశాడట పట్టణంలోనికి నీళ్లు. ఒక కాలువ వేశాడు పట్టణంలోకి నీళ్లు రప్పించాడంటే ఏదో మీ కర్నూలులో వెళుతున్న చిన్న కాలువ లాంటిది కాదండి. అది ఎంత పెద్ద కాలువో మరో గ్రంథంలో చెప్పాడు. ఇక్కడ చిన్నది నీకు చూస్తే కాలువ అని అనిపిస్తుంది, అది ఎంత పెద్దదో 2వ దిన వృత్తాంతాలు 32వ అధ్యాయము 4వ వచనం చదవండి. 2వ దిన వృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 4వ వచనం. బహుజనులు పోగై
అషూరు రాజులు రానేలా అషూరు రాజులు ఇశ్రాయేలీని యోధా రాజుల్ని చుట్టుముట్టారండి యోధా ప్రాంతాన్ని అప్పుడు సందర్భం అన్నమాట ఇది అషూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఓటలన్నింటిని దేశ మధ్యము గుండ పారుచున్న కాలువను అడ్డిరి శత్రురాజులు కూడా వస్తే నేరుగా వీళ్ళ దేశం మధ్య గుండ ఒక కాలువ వెళ్తుందట ఆ కాలువ ద్వారా వచ్చే నీళ్లు శత్రురాజులు కూడా తాగి బతుకుతున్నారట అప్పుడు వాళ్ళు ఆలోచించారు హిజ్కియా రాజు వేసినటువంటి ఆ కాలువట దేశము మధ్య గుండ వెళ్ళిందట చూడండి ఉందా లేదా అక్కడ ఎలా ఉంది చదవండి మళ్ళీ చదవండి దాన్ని చదవండి రెండు దిన వృత్తాంతాలు 32:4 విస్తారమైన జలములు వారికి దొరకనేలా అనుకుని ఓటలన్నింటినీ దేశము మధ్యము గుండా పారుచున్న కాలువ హిజ్కియా గారు ఆ కాలువను ఎలా తవ్వించాడు దేశము మధ్యము గుండా ఓటలన్నింటినీ కలుపుకుంటూ వచ్చే దేశ మధ్యము గుండా పారుతుందట ఓటలన్నీ కలుపుకొని దేశ మధ్యము గుండా వస్తుందట అంటే అక్కడున్న నదులన్నింటినీ ఏం చేశాడు హిజ్కియా గారు ఇంటర్లింక్ చేశాడు అనుసంధానం చేశాడు ఇప్పుడు చెప్పండి బైబిల్ మత పుస్తకమా మహాజ్ఞానమా పరిపాలన అందించే ఉత్తమమైన రాజ్యాంగం అండి ఇది ఎప్పటికీ మన దేశంలో చేయలేకపోయారు నదులు అనుసంధానం చేశారా చేయలేదు దేవుడు చేయించాడండి యోధారాజుల చేత చేయించాడు దేశ మధ్యము గుండా ఎప్పటికీ మన వాళ్ళు ఏదన్నా నాలెడ్జ్ కావాలంటే ఎక్కడికి వెళ్తారో తెలుసండి యుద్ధ సామాగ్రి కావాలంటే ఎవరిని ఆశ్రయిస్తారో తెలుసా ఇజ్రాయెల్ దేశాన్ని ఏ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నంత టెక్నాలజీ మరి ఏ దేశంలోనూ లేదు వాళ్ళకి అంత టెక్నాలజీ ఎలా వచ్చింది దేవోక్తులు మొదట ఎవరి పరం చేయబడ్డాయి యూదుల పరం అదండి వాళ్ళ టెక్నాలజీ దేవుని వాక్యం వాళ్ళకు వచ్చింది ప్రేమైన దేవుని పిల్లలారా బైబుల్ ఎంత ఉత్తమమైనటువంటి రాజ్యాంగం మరికొన్ని విషయాలు చూస్తే ఆశ్చర్యపోతారండి త్వర త్వరగా సమయం ఎక్కువైపోయింది మీరే చాలా లేటుగా వచ్చారు నిన్న కూడా నేను చాలా ముందుకు వచ్చాను మీరు లేటుగా వచ్చేసారు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు తొందరగా వెళ్ళిపోవాలండి అంటున్నారు ఓకే ద్వితీయోపదేశకాండం 22 ద్వితీయోపదేశకాండము 22:25 నుంచి చదువుదాం జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా చూడాలి ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతి జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా అత్యాచారాలండి దేశంలో అత్యాచారాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి అదే కదండి ఏమండి రెండు రాష్ట్రాలు వణికిపోయాయండి మంటలు డేరాబాబా అండి డేరాబాబా చూశారు కదా 270 స్త్రీలపై అత్యాచారం అట 300-400 పురుషుల ఏమండి అనకూడదు వృషణాలు కోసేసాడటండి ఏంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు ఇలా మనిషి ఈరోజు ఎందుకు వ్యామోహంలో కామంలో పడి కొట్టుకుపోతుంది ప్రపంచం అంటే మేధావుల దగ్గర ప్రశ్నలకు సమాధానాలు లేవండి మళ్ళీ వీళ్ళే కొన్ని గొడవలు చేస్తుంటారు ఆవిడంటే డ్రెస్ సరిగ్గా వేసుకోలేదండి మెథాలి రాజట మీకు తెలుసా మెథాలి రాజ్ అని ఇండియన్ లేడీ క్రికెటర్ అండి మహిళా క్రికెటర్ ఆ టీం కెప్టెన్ ఆవిడేదో ఫంక్షన్లో ఆ డ్రెస్ సరిగ్గా వేసుకోలేదు దాని మీద పెద్ద దుమారం ఒక ప్రక్క డ్రెస్ సరిగ్గా వేసుకోలేదంటారు ఒక ప్రక్క ఇలా చేయలేదంటారు మరో ప్రక్క అత్యాచారాలు చేస్తుంటారు ఈరోజు భారతదేశంలో మన దేశంలో అత్యాచారం జరిగితే పరిస్థితులు దారుణంగా ఉంటాయండి 5 ఢిల్లీ నడిబొడ్డులో ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగింది నిర్భయ అంటాం అత్యంత దారుణంగా జుగుప్సకరంగా అత్యాచారం జరిగించారండి చచ్చిపోయింది ఆవిడ అత్యాచారం జరిగించి నగ్నంగానే రోడ్డు మీద విసిరేసి వెళ్ళిపోయారు 6-7 మృత్యుతో పోరాడి చచ్చిపోయింది సరిగ్గా 5 గడిచిపోయింది ఇప్పటికే
చట్టాలు చేసేశారు కానీ అత్యాచారాలు ఆగలేదండి. ఏమండి? రైట్. దాని గురించి దేవుడు ఏమి రాయించాడో చూడండి. ద్వితీయోపదేశ కాండం 22:25 నుంచి, ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఒకటే ఉంది, తన పశుబలాన్ని ప్రయోగించి ఆమెను బలత్కారం చేసిన ఎడల, ఆమెతో శయనించిన ఎడల, ఆమెతో శయనించిన ఆ మనుష్యుడు మాత్రమే చావవలెను. దేవుడి నిర్ణయం అండి, దేవుడి చట్టం అండి ఇది. ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. దేవుని పరిపాలన ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు, ఏం చేయకూడదు ఆమెని, ఎందుకంటే ఆ చిన్నదాని యందు పాపమేమియూ లేదు అన్నాడు. చూసారా, వాట్ ఎ వండర్ఫుల్ అండి. ఆ చిన్నదాని యందు పాపమేమీ లేదు, ఆమెను ఏమీ చేయకండి, పాపమేమీ లేదా? లేదు, ఆమెలో పాపం లేదా? లేదు. మరి ఈరోజు సమాజం ఏంటండి ఇలా ఉంది? నిర్భయ మీద అత్యాచారం జరగగానే సాక్షి పేపర్లో నుండి ఎడిటర్ కాలంలో ఒక వ్యాసం రాశారండి, ఈ దేశంలో ఒక మహిళపై అత్యాచారం జరిగితే, నాపై అత్యాచారం జరిగింది అని ఆమె కోర్టుకు వెళితే ఆమెపై కోర్టులో మరో అత్యాచారం జరుగుతుందని రాశాడండి. ఇదేంటి ఇలా రాశాడని చదివానండి. ఏం చెప్పాడో తెలుసండి అందులో ఎడిటర్? అత్యాచారం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కితే ఈ దేశంలో స్త్రీ, అక్కడ అడుగుతారట జడ్జీలు, న్యాయమూర్తులు లేదా న్యాయవాదులు, అమ్మా అత్యాచారం జరిగిందంటున్నావు కదా, పలానా వాళ్ళు నా మీద అత్యాచారం చేశారంటున్నావు కదా, నీ మీద అత్యాచారం జరిగింది అనడానికి మాకు రుజువేంటి, ఎలా అత్యాచారం జరిగింది చెప్పు అంటారట, ముందు ఎక్కడ చేయవేశాడు, ఏం చేశాడు? ఏమండి, మానాభిమానాలు కలిగిన ఆడపిల్ల ఎవరైనా ఇప్పటికే సగం చచ్చిపోయి ఏమండి ఉన్నటువంటి ఆ అమ్మాయి తనపై జరిగిన అత్యాచారాన్ని ఎలా జరిగింది, ఎలా జరిగిందని చెప్పగలదండి? ఎంత దారుణం అండి. ఇకపోతే టీవీ ఛానల్స్లో నుండి ఒకవేళ పలానా అమ్మాయిపై అత్యాచారం జరిగింది అని ఒకవేళ ఛానల్లో అమ్మాయి గురించి చూపించవలసి వస్తే అందరి ముఖాలు క్లియర్గానే కనపడుతుంటాయి, కానీ అత్యాచారానికి గురైన అమ్మాయి ముఖాన్ని బ్లర్ చేసి మసక మసక చేసి చూపిస్తారు. గమనించారా మీరు? అదేంటి, ఆ అమ్మాయి ముఖాన్ని ఎందుకు దాస్తున్నారు? అంతే కదండి, దాయటమే కదా అది. అంటే ఎవరు చూడకూడదు అమ్మాయి ముఖాన్ని అని బ్లర్ చేస్తున్నారు. ఏమంటే దొంగ కదా, ముఖానికి రంగు ముసుగు వేసుకోవాలి. మరి ఆ అమ్మాయి ముఖాన్ని ఎందుకు దాస్తున్నారు? ఆమెం తప్పు చేయలేదు కదా, ఎందుకు ముసుగు వేస్తున్నారు చెప్పమంటారా? ఆమె ముఖాన్ని ఎందుకు బ్లర్ చేస్తున్నారు తెలుసా? ఈ సమాజం రేపటి నుంచి ఆమెను చూసే చూపు వేరుగా ఉంటుంది. అయ్యో ఆమె మీద అత్యాచారం జరిగిందే, ఆమె అన్యాయమైపోయిందే అని ఎవరైనా చూస్తారా? చూడరు. మరి ఏమంటారు? చెడిపోయినాడది అంటారు, చీలం పోయినాడది అంటారు. అభాగ్యురాలు బలం లేక, పశుబలాన్ని నీ ఎదుర్కోలేక ఎవరి చేతిలోనో అన్యాయం పొందితే అన్యాయమైపోయిన స్త్రీ అని ఎవరు అనరు, జాలి చూపరు, సరికదా? ముళ్ళొచ్చి ఆకు మీద పడినా, ఆకుల్లి ముళ్ళు మీద పడినా ఎవరికైనా అంట ప్రాబ్లం ఆకట. ఇలాంటి చెత్త సామెతలన్నీ చెప్పి ఈరోజు స్త్రీని ఎలాంటి స్థితికి తీసుకొచ్చారంటే, అత్యాచారం జరిగితే నువ్వంటున్నావు, శీలం పోయినాడది చెడిపోయినాడది అంటున్నావు, దేవుడు అంటున్నాడు ఆమె ఎందు ఏ పాపము పట్టే ఉంటావు. ఆయన సంస్కారానికి, బైబిల్ సంస్కారానికి ఈ దేశం చేతులెత్తి ప్రాణమిల్లాలండి. బైబిల్ ముందు ప్రాణమిల్లాలి. మత పుస్తకం అంటారేంటండి, మత పుస్తకం అంటారేంటి? పైగా దేవుడు ఏమి రాస్తున్నాడు చూడండి క్రిందికి, ఆమెలో పాపం లేదు. ఆమె ముఖాన్ని దాస్తారేంటి మీరు, ఆమె తప్పు చేసింది? దీన్ని దేవుడు ఎలా వర్ణిస్తున్నాడు తెలుసా? అయ్యా ఆమె మీద జరిగిన ఈ అత్యాచారాన్ని మీరు ఎలా చూడాలో తెలుసా? ఎవడైనా పొరుగువాడు, ఎవడైనా ఒకడు కత్తి తీసుకొని పొరుగువాడి మీద దాడి చేసి గాయం చేశాడు అనుకోండి, ఏమంటే మీరు ఎవరి మీద జాలిపడతారండి? ఎవరో వచ్చారు నా మీద కత్తి దూశారు, కత్తితో నాకు గాయమైంది, మీరు ఎవరి మీద జాలిపడతారండి? నా మీద కత్తితో పొడిచిన వాడి మీద
అయ్యో పాపమని ఎవరి గురించి అంటారు? గాయం నొందిన వాడి మీదే కదండి జాలి చూపిస్తారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఆమెపై అత్యాచారం జరిగిందే, నువ్వు శీలం పోయిందంటున్నావు, కాదయ్యా, ఆమె శరీరానికి గాయమయ్యింది. ఒకడు తన పొరుగు వాని మీద లేచి కత్తితో దాడి చేస్తే, ప్రాణహాని చేస్తే ఎలా ఉంటుందో, గాయమైతే ఎలా ఉంటుందో, ఆమెకు అయ్యింది గాయమే. అలాగే కదా ఇది జరిగిందన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్! అండి, ఇంత మంచి చట్టాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆమెలో పాపం లేదు, ఆమె శరీరానికి గాయమయ్యింది. నువ్వేమో, ఈ సమాజం ఏముంటుంది, శీలం పోయిందంటుంది. లేదండి, ఆమె చెడిపోయిందంటుంది. లేదండి, ఆమె చెడిపోలేదు, గాయమయ్యింది. ఆమెలో ఏ పాపం లేదు. ఒక కవి పాట రాశాడండి, సినిమా కవి కానీ అభ్యుదయ భావాలు కలిగిన కవి, నేను విన్నానండి ఆ పాట. ఏమండి, దేహానికైనది గాయం, ఏ మందుతోనో అది. అత్యాచారం జరిగినటువంటి ఆమె గురించే పాట రాశాడు. నువ్వేం చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం అన్నాడు. ఎందుకంటే దేహానికైనది గాయం, ఏ మందుతోనో అది మాయం. స్త్రీల తనువులోనే శీలమున్నది అంటే, పురుష స్పర్శతోనే అది సమసిపోతుంది అంటే, భర్తన్నవాడెవడు, ఇల్లాలి దేహాలలో శీలమే ఉండదనా, భర్తన్నవాడెవడు పురుషుడే కాడు అనా. భలే రాశాడండి. దేహానికైన దాన్ని ఎలా చూడమంటున్నాడు? గాయం అది, అది ఏ మందుతోటో మాయం. శీలం అనేది దేహంలో ఉండదు. ఒకవేళ శీలం అనేది ఇల్లాలి దేహాల్లో ఉంది అంటే, అది పురుష స్పర్శతోనే పోతుంది అంటే, ఇల్లాలి దేహాల్లో శీలం ఉండదనా? లేదా భర్త అన్నవాడెవడు పురుషుడే? ఎంత చక్కగా రాశాడు! ఇది విని బలే రాశాడని అనుకున్నానండి. కానీ బైబుల్ చదివాక అర్థమైందండి, ఇతను బైబుల్ కాపీ కొట్టాడు. ఎందుకంటే ఆమె దేహానికైనది గాయం అని మొదలు చెప్పింది ఎవరు? ఆమెలో ఏ పాపము లేదని చెప్పింది ఎవరు? బైబుల్! వాట్ ఏ వండర్ఫుల్ అండి, వాట్ ఏ వండర్ఫుల్! ఈ సమాజాన్ని, సమాజపు ఆలోచనలను చక్కదిద్దగలిగిన సమర్థత ఎవరికుంది? ఈ చట్టాలకుందా? చట్టాలు మార్పు తీసుకురాగలవు మనుషులు? ఎవరి పరిపాలన ఉత్తమండి? జయశాలి పీడి సుందరరావు గారు ఒక మాట ఎప్పుడు చెబుతుంటారండి, బైబిల్ను మీ పిల్లల పాఠ్య పుస్తకాల్లో చిన్ననాటి నుండి పాఠశాలల్లో తరగతి గదుల్లో నేర్పించండి, బైబిల్ను పాఠ్య పుస్తకాల్లో పెట్టండి అని. ఎవరు పెడతారు? యేసుప్రభు దయ్యమని పెట్టారు వాళ్ళు గుజరాత్లో. ఈ సమాజం బాగుపడాలండి చిన్ననాటి నుండి ఆ భావాలు. నాకు ఇవన్నీ చదివిన తర్వాత ఏంటి పరిపాలన గురించి చెప్పడం, ఈ దేశ ప్రజలు ఎలా బాగుపడతారు, అసలు భూమి మీద ఎలా శ్రద్ధ పెట్టాలి, చట్టాలు ఎలా ఉండాలి, స్త్రీల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించిందండి, బైబుల్ను స్కూలు పిల్లల పాఠ్య పుస్తకాల్లో కాదు, ప్రతి దేశం బైబుల్ను రాజ్యాంగంగా కలిగి ఉంటే ఈ ప్రపంచ దేశాలన్నీ బాగుపడతాయి అనిపించిందండి. ప్రతి దేశం బైబుల్ని రాజ్యాంగంగా పెట్టుకోగలిగితే, ప్రతి దేశం. రద్దు చేశాడు 1000 నోట్లు, 500 నోట్లు, నల్లధనం వచ్చేస్తుంది అన్నాడు. రూపాయి రాలేదండి, తూచి అన్నాడు అంతే అందరినీ. మనమేమో నల్లకోట్లు, నల్లధనం ఉంది, కోట్లు కోట్లు ఉంది, వచ్చేస్తాయి. మనల్ని ఏమన్నాడు తెలుసా? మీ అకౌంట్లు ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి అన్నాడు. మనమేమనుకున్నాం పాపం, అకౌంట్లోకి వచ్చి పడతాయి లక్షలని ఓపెన్ చేసాం. వాడు మిమ్మల్ని అకౌంట్ ఓపెన్ చేయమంది ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా అండి? మీ దగ్గర ఉన్నటువంటి మీ రూపాయి ఎంత అకౌంట్లో వేస్తున్నారు, లింక్ చేశారండి ఆధార్కి, అకౌంట్కి లింక్ చేశారు. మీరు ఒక రూపాయి అందులో వేసినా వాళ్ళు తెలిసిపోద్ది. మీరు ఎంత అంటే మీ దగ్గర ఎంత ఉందో లాగడానికి వేసిన ప్లానే తప్ప మీకు రూపాయి రాదు. ఆశ వదులుకోండి, ఆశ వదులుకోండి. ఏమంటే దానివల్ల దేశం బాగుపడదండి. ఎందుకు? ఎవడిస్తాడండి, ఎవడిస్తాడు? మోడీ ఏదో పెద్ద ప్లాన్ వేశాడు, రాజకీయ దురంధరుడు. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎలాంటి మేధావీలేడు ప్రపంచంలో లేడు అనుకున్నారు? కాదండి. ఒక ధనవంతుడు తాను కక్కిన డబ్బు, తాను తిన్న డబ్బును ఎలా కక్కాలో, ఎలా కక్కుతాడో, ఎలా కక్కించాలో యేసు ప్రభువు తెలిసినట్టుగా ఇంకెవరూ తెలియదండి. ఎందుకంటే చూడండి, బైబిల్లో రాయబడిన సార్ ముగించేస్తాను, వెళ్ళిపోదురు కానీ మీరు, తొందర ఏమి లేదు. లూకా సువార్త 19వ అధ్యాయం
జక్కయ్య గారండి మీకు తెలుసు కదండి మొదటి వచనం నుంచి సుంకపు గుత్తదారుడు లోకస్వార్థ 19 అధ్యాయం మీకు తెలుసు కదండి జక్కయ్య పొట్టివాడు అన్నందుకు చెట్టు ఎక్కేశాడు త్వరగా దిగు అన్నాడు అంతే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి అందరూ అంటున్నారండి ఏంటండి యేసుక్రీస్తు అంటే అతనింటికి వెళ్ళాడు అతనింటికి వెళ్ళాడు అతనింటికి వెళ్ళాడు జక్కయ్య నిలబడ్డాడండి నిలబడి ఏమన్నాడో తెలుసా మీరు పొట్టి జక్కయ్య పొట్టి జక్కయ్య పొట్టి జక్కయ్య అంటాడు కాదు ఆయన నిలబడి అన్నాడు ఇదిగో ప్రభువా నేను ఎవరి నా ఆస్తిని సగము బేదలకు ఇచ్చుతున్నాను అన్నాడు నా ఆస్తి సగం బేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు సగం ఏమండి మోడీ గారు పరిపాలనలోకి వచ్చాక సగం ఆస్తి ఎవరి దగ్గర ఉంది ఇచ్చాడేమో అడగండి ఏమండి యేసుప్రభు ఇంటికి వెళ్ళగానే అతనికి ఎలా మార్పు వచ్చిందని అనుకుంటున్నారా యేసుప్రభు ఇంటికి వెళ్ళిన వెంటనే వచ్చిందని కాదండి యేసుక్రీస్తును ఆయన బోధలను ముందుగానే తెలుసుకున్నాడు యేసుక్రీస్తు గురించి విన్నాడు ఆయన బోధలు విన్నాడు అంతటి మహనీయుడు నా ఇంటికి వస్తే నేనేంటి ఇలా ఉన్నాను వెంటనే నిలబడ్డాడు నాలాంటి నీలాంటి మహనీయుడు నా ఇంటికి వస్తే 10 మంది నిన్నంటున్నారు ప్రభు నేను మారిపోతాను నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను తర్వాత ఇంకా సగమే ఉంది కదా ఈ సగాన్ని ఏం చేస్తానో తెలుసా నేను ఎవరి యొద్ద అన్యాయముగా పుచ్చుకున్నానో వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తాను ఉన్న సగం పేదలకు ఇచ్చాడు ఆ సగంలో 4 అంతలు పేదలు మిగిలిన వాళ్ళకి ఇచ్చేసాడు అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి డబ్బు కక్కాలంటే నోట్లు రద్దు చేయడం కదా నోట్లు రద్దు చేస్తే 2000 నోట్లు ప్రింట్ చేసావు కదా వాళ్ళు తమకున్న అధికారంతో లాక్కెళ్ళిపోయారు పరిపాలన ఉత్తమంగా జరగాలంటే మనసు మారాలండి ఇప్పుడు చెప్పండి ఇలాంటి కోకొల్లలండి ఉత్తమ పాలన ఎవరిది మొట్టమొదటి సంఘం అండి వాళ్ళు ఏం చేశారో తెలుసు ఆశ్చర్యపోతారు మావోయిజం లెనినిజం అనేవి మార్కిజం అనేవి చేయాలనుకుని తపస్సు చేసిన ఈ ప్రపంచంలో సాధించలేదు కనీసు ప్రభు చేశాడు సంఘం ఒకనాటి సంఘం అంతా కూడి దేవుని రాజ్యం అనబడిన సంఘం కూడి తమ చర స్థిర ఆస్తులన్నీ అమ్మేశారటండి చరాస్తి అంటే బైకు ఇలాంటివన్నీ చరాస్తులండి స్థిరాస్తులంటే ఇల్లు లేదంటే పొలము స్థలము ఇవి స్థిరాస్తులు ఇవన్నీ అమ్మేసి అమ్మిన వాటి వేళ తెచ్చేసి అందరూ సమిష్టిగా ఉంచుకున్నారట మీరు చదవండి 2వ అధ్యాయం అంతా 40, 43, 44, 45, 46, 47 ఇవన్నీ అందరూ తమకు కలిగిందంత సమిష్టిగా అంటే నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి నీ దగ్గర 1 కోటే ఉంది నాది 10 నీది 1 ఇది ఏం లేదు అందరం కలిసి పంచుకోవడమే సమిష్టిగా ఇంత ఉత్తమమైన పాలన ఎవరండి అందిస్తారు అందరూ ఏది తమదని అనుకోలేదు అందరూ సమానంగా పంచుకున్నారు దేవుని మాటల వల్ల జరిగినటువంటి మార్పు మార్పు హృదయంలో రావాలి తప్ప ఏమంటే పార్టీలు మారితే రాదు ప్రభుత్వాలు మారితే రాదు ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం దేవుని ప్రభుత్వంలో మనుషులకు మేలు చేయలేదు